హెచ్ మరువని గ్రామ పరిధిలో గల ఎల్ఎల్సీ కెనాల్లో కొట్టుకుని వస్తుండగా బయటికి తీసి కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆమె ఎంబీగనూరుకు చెందిన ఉప్పర ప్రభావతి వైఫ్ ఆఫ్ వీరారెడ్డి ఎద్దుల మార్కెట్ వీధి అని తెలిసింది. చనిపోయిన ప్రభావతికి ఎంబీగనూరుకు చెందిన ఈడిగా గోపాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నందున కుటుంబ పరువు తీసిందని ఆమె భర్త వీరారెడ్డి, బావ చంద్రశేఖర్ రెడ్డి మరియు తల్లి వెంకటేశ్వరమ్మ అందరూ కలిసి ప్రభావతిని కత్తితో స్నాపర్ కొట్టి గాయాలు కలగచేసి ఆమెను కారులో తీసుకుపోయి ఎల్ఎల్సీ కెనాల్ నీటిలో పారేసి చంపేసినట్లు విచారణలో తేలింది. గాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పెద్దగడపూర్ పోలీస్ స్టేషన్లో ఫోన్ నంబర్ 335/20 కింద 174 సస్పీషియస్ డెత్ డ్యూ టు డ్రౌనింగ్, భర్త వీరారెడ్డి అనేసి ఎన్నూరు టౌన్లో జీవనం చేస్తామని తెలిసింది. దాంట్లో ఈ దినం 19/11/2020 చంద్రశేఖర్ రెడ్డి ఇలా బ్రదరు, వెంకటేశ్వరమ్మ తల్లి, వీళ్ళు ముగ్గురు కలిసి ఈమెను మర్డర్ చేసి కారులో తీసుకొచ్చి, అంటే చనిపోయింది అనుకుని తీసుకొచ్చి ఈ కాలువలో పడేయడం జరిగింది అన్నమాట. దీన్ని పూర్తి స్థాయిలో విచారించినప్పుడు ఈమెకు గల సంబంధం వల్ల, వేరే వ్యక్తితో ఉన్నటువంటి సంబంధం వల్ల